సామెత గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలోనే జ్ఞానముగల కుమారుడు తండ్రిని సంతోషపరచును బుద్ధిలేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టించును చాలు జ్ఞానముగల కుమారుడు ఏం చేస్తాడంట తండ్రిని సంతోషపరుస్తాడు బుద్ధిలేని కుమారుడు తల్లికి దుఃఖాన్ని పుట్టిస్తాడు ఎప్పుడైనా గమనించారా ఈ పైనేమో తండ్రి ఉన్నాడేంటి కిందేమో తల్లి ఉందేంటి ఒక వ్యక్తి ఎప్పుడైనా గొప్పవాడు అవుతున్నాడు అనుకోండి ఆ తండ్రికి ఘనత ఎప్పుడైనా పాపన వస్తువుకి తెలిపాడు అనుకోండి అతను తండ్రిని అండో ఈ అమ్మాయిని ఎలా పెంచింది అంతే కదా అందుకే దేవుని వాక్యం కూడా ప్రతిది కూడా స్పష్టంగా చెబుతుంది జ్ఞానముగల కుమారుడు తండ్రిని సంతోషపరుస్తాడు బుద్ధిలేని కుమారుడు తన తల్లికి దుఃఖాన్ని పుట్టిస్తాడు ఎప్పుడైతే ఆ కొడుకు దారి తప్పిపోయాడో ఏం కన్నావమ్మా కొడుకుని ఎలా పెంచావమ్మా అని అనగాల నా తల్లికి దుఃఖమా కదా అదే గాన కొడుకు గొప్పవాడు అయ్యాడు అనుకోండి ఆ తండ్రి ఇంకా నలుగురు దగ్గరికి చెప్పుకుంటాడు నా కొడుకు ఎంత గొప్పవాడు అని అనగాలని పలానాములు కొడుకురా పలానామం కొడుకు అన్నప్పుడు పలానా ఆ పురుషుడి పేరు చెప్పి పలానా వ్యక్తి కొడుకు అనగాలనే ఆ తండ్రికి ఎంతో సంతోషం వేస్తుంది మరి ఈరోజు నీవు జ్ఞానం కలిగి ఉంటే నీవు బుద్ధి కలిగి ఉంటే సంతోషం ఎవరికి తెలుసా నీ పరలోకపు తండ్రికి అది నువ్వు బుద్ధిహీనంగా ఉంటే నీవు తండ్రికి ఎప్పుడు కూడా దుఃఖాన్ని తీసుకొచ్చిన వాడిగానే ఉంటావు నీ ఆత్మీయ జీవితంలో బుద్ధి కలిగి జ్ఞానము కలిగి దైవ వాక్యాన్ని గ్రహించి దేవుని వాక్యానుసారమైన జ్ఞానాన్ని నువ్వు కలిగి ఉంటే పరమ తండ్రిని ఎప్పుడు కూడా సంతోషపరిచేవాడిగానే నువ్వు ఉంటావు ఈరోజు మరి మన దేవుణ్ణి నువ్వు సంతోషపరిచేలా ఉన్నావా దుఃఖాన్ని తీసుకొచ్చేలా ఉన్నావా నీలో జ్ఞానాన్ని ఇస్తానంటున్నాడు దేవుడు నువ్వు ధారాళంగా అడుగు నీకు జ్ఞానాన్ని ఇస్తానంటున్నాడు ఈరోజు మనం అటు జ్ఞానాన్ని అడుగుతున్నావా ప్రతిరోజు అడగండి చదువుకున్నట్లయితే చదువు విషయంలో నాకు జ్ఞానం ఇవ్వు ప్రభువా నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి నా శక్తిని బట్టి నేను ఆ సబ్జెక్ట్ చదవలేకపోతున్నాను ఆ సిలబస్ నేను పూర్తి చేయలేకపోతున్నాను అని అంటున్నావా దేవుడు నీకు సహాయం చేస్తాడు కుటుంబ విషయంలో ప్రభు నేను కుటుంబం నడిపించుకోలేకపోతున్నా ఆదాయం చూస్తే తక్కువ మరి నేను కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలి ప్రభువా మరి చిన్న ఆదాయంతో నాకు వచ్చే చిన్న ఆదాయంతో నా కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలో నాకు జ్ఞానాన్ని ఇవ్వు ప్రభు అంటే ఖచ్చితంగా నీకు జ్ఞానాన్ని ఇస్తాడు సేవలో ఉన్నావా అయ్యా నేను ఎంత సేవ చేస్తున్నా ఆత్మలు రావట్లేదయ్యా ఆత్మలు బలపడటం లేదయ్యా సంఘంలో నూతన ఆత్మలు రావట్లేదయ్యా అని అడుగుతావా ఆ విషయం నీకు జ్ఞానాన్ని ఇస్తాడు ఏ విషయంలో అయినా నువ్వు ఏ పని కోసం అయితే దేవుని అడుగుతున్నావో జ్ఞానం ఏమని అడుగుతున్నావో సొలొమోను చూసారా సొలొమోనికి ఏమి కావాలి నీకు అడగాలి నాకు ఆరోగ్యం అడిగాడా ఆస్తి అంతస్తులు అడిగాడా ఏమడగల అయ్యా విస్తారంగా నీ ప్రజలు ఉన్నారయ్యా మరి నా తండ్రి నుంచి నాకు ఏ పదవి వచ్చింది నా తండ్రి గొప్పవాడిగా పేరు సంపాదించుకున్నాడు మంచి పరిపాలన చేసి మరి నేను కూడా అలా పరిపాలన చేసేటువంటి జ్ఞానాన్ని ప్రభు అనగానే దేవుడు ఆ జ్ఞానం మాత్రమే ఇచ్చాడా తనతో పాటు తనకు కావలసిన ఆరోగ్యాన్ని సంపదని తన జీవితంలో నెమ్మది ఇచ్చాడు తనకు ఉన్నటువంటి రోజులన్నీ కూడా యుద్ధాలు లేకుండా దేవుడు అంత నెమ్మది ఇచ్చాడు దేవుడు జ్ఞానం వెనక ఇంత నెమ్మదిచ్చే దేవుడు నీ వెనుకున్నాడు కాబట్టి అడగండి ఏ విషయంలో నీవు బలహీనంగా ఉన్నావో ఏ విషయంలో జ్ఞానహీనుడు అడగలేదు జ్ఞానహీనుడిగా ఉన్నావో అడగండి దేవుణ్ణి మాత్రం దుఃఖపరచకండి దేవుణ్ణి ఎక్కడెక్కడ దుఃఖపరుస్తున్నారో మీరు ఆత్మ పరిశీలన ప్రతిరోజు చేయండి ఈరోజు ఎక్కడ దుఃఖపరిచాను ప్రభు నిన్ను నా మాటల్లో దుఃఖపరిచానా నా ప్రవర్తనలో దుఃఖపరిచానా నేను సంతోషపరచక నేనేం చేయాలి అని అడగండి దేవుణ్ణి మనం మహిమ తీసుకురాకపోయినా పర్లా ఆయన నామానికి మాత్రం ఇప్పుడు కూడా దూషణ కలగనివ్వదు ఎందుకంటే నా ప్రార్థన ఇది ఖచ్చితంగా చేస్తాను నా ప్రార్థనలో ప్రతిరోజు ఇది ఉంటుంది ప్రభువా నేను నీకు మహిమ తెచ్చే జీవితాన్ని ఇవ్వండి ఒకవేళ మహిమ తేకపోయినా పర్వాలేదు నీ నామానికి మాత్రం ఎప్పుడు దూషణ కలగనివ్వద్దు ఒకవేళ దూషణ కలుగుతుందని తెలుసని తెలిస్తే కనుక నీకు భూత భవిష్యత్తు వర్తమానాల కాలాలు తెలుసు నీకు రేపు దనక నీకు దూషణ కలిగిస్తానంటే ఈ రోజు నేను తీసుకుని వెళ్ళిపోండి అని నా ప్రతిరోజు ఈ ప్రార్థన చేస్తాను కాబట్టి మన జీవితాలు ఈ ప్రార్థన ఉండాలి మన దేవుడిని మహిమపరచాలి ఒకవేళ మహిమ తీసుకురాకపోయినా పర్వాలేదు మన ద్వారా ఎప్పుడు కూడా నీవు నమ్మే దేవుడికి ఎప్పుడు కూడా దూషణ కలిగించకూడదు.